అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయటకు సినిమాలు షికాళ్ళని వెళ్తారు. ఈ రోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడుపుతారు. ఇక ఈ రోజు మీరేమనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైనటువంటి రోజు. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీ అంకిత భావము కష్టించి పని చేయడం గుర్తింపును అందుతాయి. తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి రోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు. ఈ రోజు మీరు చేసే ప్రయాణాల వల్ల మంచి విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. వారం ప్రారంభంలో మీరు ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా పని చేస్తే దాని గురించి ఈ రోజు శుభవార్త అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన లోపం అయితే తప్పదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రోజు అంచనాలు బట్టి చూసినట్లయితే చాలా మంచి రోజు. మీరు కార్యాలయాల్లో మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. ఈ రోజు పనిలో ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఇతరుల సలహాలతో పురోగతి చెందుతారు. అనేక విధాలుగా ఆదాయం అనేది పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల తోడ్పాటుతో బాధ్యతలు కూడా పూర్తి చేస్తారు. సాంకేతిక నిపుణులు వైద్యులకు ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఈ రోజు ముఖ్య కార్యక్రమాల్లో అవాంతరాలు, వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు పెద్ద మొత్తంలో లాభాలు అనేవి కలుగుతాయి. మరి ఈరోజు సత్యనారాయణ స్వామిని స్మరించుకోండి. మేలు జరుగుతుంది. తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకొని మీరు మంచి కార్యాలను మొదలు పెట్టడం ద్వారా మీరు దాంట్లో మంచి లాభాలను పొందుతారు. ఇక కుటుంబ సభ్యులతోటి ఈరోజు మంచి ప్రోగ్రామ్స్ కూడా చేయవచ్చును. ఇక కొంతమందికి అయితే ఈరోజు ప్రభావంతమైన వ్యక్తులు కలుస్తారు. మీ ప్రత్యర్థులు మీకు ఓడిపోతారు. ఈరోజు మీరు ఈరోజు నిర్లక్ష్యం సమస్య అనేది మీకు ఈరోజు పెరుగుతుంది. మతం విషయంలో కూడా మీకు ఈరోజు కొంచెం బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా మంచిగానే ఉంటుంది. మానసిక మరియు శారీరక ఆరోగ్యము ఈరోజు ప్రభావితం అవుతుంది. కమిషన్ సంబంధిత వ్యాపారంలో మీరు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఒకరితోకరు ఉత్సాహాన్ని సృష్టిస్తారు. అసమ్య ఆహారము మరియు పానీయాలను ఈరోజు నివారించాలి, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. వర్తమానానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపాలి. మీరు మీ జీవితానికి పరిష్కారం ఈరోజు వెతకడం జరుగుతుంది. పాదాలలో నొప్పి మరియు రక్తపోటు తో సమస్యలు అనేవి పెరుగుతాయి. జలుబు మరియు ఈరోజు జ్వరం వంటి సంబంధాలు అయితే సమస్యలు అయితే పెరుగుతాయి. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కేసరి దుర్గ చాలీసా చదవాల్సి ఉంటుంది. ఇక సానుకూల పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రణాళిక ఉంటే ఈరోజు దాన్ని అమలు చేయడం ప్రయోజనకరంగా కనిపిస్తుంది. ఆస్తికి సంబంధించిన ఏదైనా ప్రభుత్వ పనిని ఆపివేస్తే మీ ప్రయత్నాలు మాత్రం పరిష్కరించబడతాయి. ఇతరుల సలహా కంటే మీ సామర్థ్యం పైననే మీరు విశ్వాసం ఉంచడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఇక ఈరోజు చూసినట్లయితే మీకు కొన్ని కార్యాలలో చాలా మంచి కలిసి వస్తుంది. జీవన శైలి ఊహించిన విధంగా ఉంటుంది. మీ భూమిలో మరి కొత్త భూమి కొనాలనుకునేటటువంటి వారికి మంచిగా కొనే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా సానుకూలంగా జరిగిపోతాయి. ఈరోజు చూసినట్లయితే కొంతమంది తోటి ప్రముఖులతోటి కూడా కలుస్తారు. వారి వల్ల కూడా మీకు ప్రయోజనం అనేది చేకూరుతుంది. వ్యాపార ప్రణాళికలు మరి ఎవరికి కూడా మీరు ఈరోజు బహిర్గతం చేయకూడదు, లేకపోతే వారు దానిని దుర్వినియోగం చేసుకుంటారు. ఈరోజు చూసినట్లయితే ఏకపక్ష వారి అధ్యయనాలు నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. ముఖ్యమైన విషయం కోల్పోవడం లేదా కోల్పోవడం వల్ల ఆందోళన అనేది ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి షెడ్యూల్ ప్రయాణాన్ని వాయిదా వేస్తే సముచితము. ప్రభుత్వ వ్యవహారాల్లో తొందర పడకండి. మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులను తప్పనిసరిగా మీరు ఈరోజు సంప్రదించాలి. ఈరోజు ప్రజలు తమ లక్ష్యాలను సాధించడంలో ఇబ్బందులు కలిగి ఉంటారు. అధికారులకు మద్దతు కనే ఉంటుంది. ప్రేమ వ్యవహారం ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు అయితే తప్పకుండా ఉంటాయి. కుటుంబ అసంతృప్తిని కలిగి ఉంటారు. యువత చింతించకండి, ఇక చింతించాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే చాలు. కొన్ని అశుభ వార్తలు కూడా వినాల్సి ఉంటుంది. మరి బంధుమిత్రులలో జాగ్రత్తగా విషయాలు నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఈ రోజు చూసినట్లయితే లక్కీ సంఖ్య 49, లక్కీ కలర్ పసుపు. ఇక పరిహారంలో రామాలయాన్ని దర్శించండి, శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.